దేశ ఆర్థిక రాజధాని అంటే ముందుగా గుర్తొచ్చేది ముంబై. అలాగే బాలీవుడ్కు సంబంధించి కూడా చాలా కీలకమైనది ముంబై ప్రాంతం అన్నమాట. ఎందుకంటే బాలీవుడ్కు కేంద్రంగా అనేక ఆర్థిక లావాదేవీలు జరిగే ప్రాంతం దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ముంబై అని చెప్పాలి. అయితే ఈ ముంబైని, ఈ దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ఈ ముంబైని ఇప్పుడు విశాఖపట్నం ఫుల్ఫిల్ చేయబోతుంది. అంతకు మించిన ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం మారబోతుంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దీనికి కారణం ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ ఆ తీర ప్రాంత నగరం, ముంబై కూడా తీర ప్రాంత నగరమే, విశాఖపట్నం కూడా తీర ప్రాంత నగరమే. అది ఎలాగ భారతదేశానికి ఆయువు పట్టులాగా ఉందో, ఇప్పుడు విశాఖపట్నం కూడా ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఒక ఆయువు పట్ల మారబోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తీర ప్రాంత నగరాలనే ఎన్నుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా, అంటే అక్కడ పోర్టు కానివ్వండి లేదంటే ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సదుపాయాలు ఉండే ప్రాంతాన్నే రాజధానికి ఎంచుకుంటారు. ఆ నేపథ్యంలోనే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే విశాఖపట్నానికి అలాంటి అవకాశం ఒకటి వచ్చి పడిందో, వెంటనే ఇప్పుడు విశాఖపట్నం రూపురేఖలన్నీ మారిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను మొత్తం ఇప్పుడు విశాఖ మీదే పడింది. ఎక్కడైనా కొంచెం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, అదిగో ఏ జాగా అంటే ఇదిగో పాగా అనేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు క్యాష్ పట్టుకొని అనేది ఒక ప్రచారం. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే గత 25 రోజులు, దాదాపు 27 రోజులు అనుకుంటే, ఈరోజుకి 27 రోజుల నుంచి ఈ ప్రచారం ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చేసింది విశాఖ రాజధాని కాబోతుందని. దాని మీద తర్వాత ఎన్ని కమిటీలు వచ్చినా చెప్పింది ఒకటే, విశాఖ రాజధాని ప్రాంతానికి అనువుగా ఉంటుంది అని. ఫైనల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కూడా అదే కాబట్టి ఒక ఫైనల్కి వచ్చేసారు అందరూ. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి లేదంటే ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విశాఖలో భూములను కొనిపెట్టుకుంటే రేపొద్దున్న రియల్ ఎస్టేట్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని. అయితే ఇదే టైంలో విశాఖపట్నానికి సంబంధించి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అన్నీ కూడా అక్కడ పెరిగిపోతాయి. అంటే ఇంటి అద్దెలు కానివ్వండి, వేరే ఏమన్నా ఇప్పుడు ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉండాలన్నా ఆ రూమ్ రెంటల్ కానివ్వండి, అన్నీ కూడా పూర్తిగా పెరిగిపోయిన పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ పెంచేశారంటే ఎక్కడ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ 25 రోజుల్లోనే ప్రతి ధరలోనూ చాలా వ్యత్యాసం కనిపిస్తుందంట అక్కడ ప్రజలందరికీ కూడా. స్థలాల రేట్లు కూడా పెరిగిపోయినాయి, డిమాండ్ పెరిగిపోయింది. ముందు అసలు స్థలాలు కొందామంటే దొరకట్లేదు, స్థలం సొంతంగా ఉన్నవాడు అమ్మడానికి సిద్ధపడట్లేదు. ఎందుకంటే వాడే రేపొద్దున అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో ముందుకు రావట్లేదు. కాకపోతే వ్యాపారాలు చేసేందుకు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే కొనేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు సంచుల్లో డబ్బులు పట్టు తిరుగుతున్నారంట అక్కడ రోడ్ల మీద. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఇది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న కామెంట్లు అన్నమాట. అంటే ఒక రకంగా ఆల్రెడీ విశాఖని ముంబైని మించిన రాజధానిగా తయారు చేయాలనే ఉద్దేశం ఉంది. అందుకే ఆ నేపథ్యంలోనే ట్రామ్ రైన్స్ తీసుకురాబోతున్నారు, అలాగే మెట్రో ట్రైన్స్ తీసుకురాబోతున్నారు మొత్తం రూరల్ ఏరియాలకి. సిటీలోనేమో ట్రామ్ రైన్స్ తిప్పాలని చెప్పి, ఆల్రెడీ ప్రకటన, దానికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారు అధికారులు, జగన్ గారు ముందుంచారు, ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా చూపించబోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎప్పుడైతే ఈ లీక్లు వచ్చినాయో ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ల కన్ను ఎప్పుడైతే పడిందో, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఎప్పుడైతే పడిందో అది పూర్తిగా పెరిగిపోతుంది. ఇంకా అపార్ట్మెంట్ ధరలు చూస్తే ఇంకా ముంబైని మించిపోయి ఉన్నాయంట. ఆల్రెడీ ఒక ఫ్లాట్ కొనాలన్నా, అక్కడ ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ముంబైతో సమానంగా సరితూగే స్థాయికి విశాఖ వచ్చేసింది అనేది అక్కడ ప్రజల అభిప్రాయం. మరి చూద్దాం ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఇలా ఉంటే, రేపు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఇక విశాఖ ఏ స్థాయిలో ఉంటుంది, ముంబైని మించిపోయిన విశాఖను మనం చూడబోతున్నావా, ఏంటి ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమేనా అనేది ఇప్పుడు అక్కడ స్థానికుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.